హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండారా? చాలా రోజుల మట్టి కొంచెం వీడియోస్ లేట్గా వస్తున్నాయి, ప్లస్ వీడియోస్ అన్నీ కూడా టెక్ వీడియోస్ వస్తున్నాయి. మొబైల్ షోరూమ్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ అయ్యే వస్తున్నాయి. ఎందుకంటే కొంచెం బిజీగా ఉన్నాను, ఎందుకంటే మెసేజెస్ కూడా ఎక్కువైపోయినాయి. యూట్యూబ్లో మెసేజెస్ కానీ ప్లస్ ఇన్స్టాలో కానీ ఎక్కువైపోయినాయి. రిప్లైలు ఇస్తున్నాను మెసేజ్లకి, కానీ ఇంకా చాలా ఉంటున్నాయి. సో దానివల్ల కొంచెం క్యాచప్ చేయలేకపోతున్నాను, కానీ ఇప్పటి నుంచి కొంచెం వీడియోస్ ఫ్రీక్వెంట్గా చేద్దాం అనుకుంటున్నాను. దానివల్ల ఏంటంటే వాట్సాప్ ఒకటి క్రియేట్ చేశాను అనమాట. ఎవరైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ చేయవచ్చు అనమాట వాట్సాప్లో. సో ఈరోజు వీడియో ఏంటంటే డీజేఐ మైక్ అన్బాక్సింగ్ చేద్దాం. ఎందుకంటే మన వాయిస్ వచ్చేసి చాలా వచ్చి క్లారిటీ లేదని చెప్పి కొంతమంది ఫ్రెండ్స్ చెప్పారు నాకు, కొంతమంది సబ్స్క్రైబర్లు కూడా చెప్పారు డైరెక్ట్ నాకు, ఇన్స్టాలో కానీ నార్మల్గా మెసేజ్లు పెట్టారు. సో అందుకని ఒక మైక్ తీసుకుందామని చూశాను. మైక్లో కంపాటిబిలిటీ కూడా చూడాలి కదా మనం. సో మనకి ఫ్యూచర్లో బాగుంటుందా లేదా అలాంటివన్నీ చూసి డీజేఐ మైక్ సెలెక్ట్ చేశాను అనమాట. సో దాన్ని అన్బాక్సింగ్ చూపిస్తాను మీకు, ఎట్లా ఉందో ఫీచర్స్ ఏంటి అనేది చూపిస్తాను. సో మైక్ వచ్చి మెయిన్ వచ్చేసి డీజేఐ కొంటాకి ఏంటి మెయిన్ కారణం ఏంటంటే నేను వాడుతుంది కూడా డీజేఐ కెమెరానే. సో దానివల్ల ఏంటంటే దానికి కంపాటబుల్ ఈజీగా ఉంటుంది, ప్లస్ దానికి ఐఫోన్కి కానీ దేనికైనా కనెక్ట్ చేయవచ్చు. సో అందుకే నేను చెప్పి దాన్ని సెలెక్ట్ చేశాను. సో డిజేఐ మైక్ అనమాట ఇది, చూడండి ఎట్లా ఉందో. ఒక్కసారి లోపలికి చూద్దాం ఓపెన్ చేసి. సో ఇక్కడ సో లోపలికి ఓపెన్ చేయగానే ఇట్లా ఉంది వారంటీ అని చెప్పి, ప్లస్ ఇంత బాక్స్లో ఏముండయో చూపిస్తున్నారు. ఇక్కడ చూడండి బాక్స్లో ఎన్ని ఉన్నాయి. ఛార్జింగ్ కేస్ ఉంది, రిసీవరు, ట్రాన్స్మిటరు, క్యారింగ్ పౌచ్, హాట్ షూ అడాప్టరు, విండ్ స్క్రీన్స్, మొబైల్ ఫోన్ అడాప్టర్ వచ్చేసి లైట్నింగ్ టైప్ సి ఉంది, కెమెరా 3.5 టీఆర్ఎస్ కేబుల్ ఉంది, మాన్యువల్ ఉంది, క్లిప్ మ్యాగ్నెట్ 2 ఉంది, ఛార్జింగ్ కేబుల్ ఉన్నాయి అన్నమాట మొత్తం. సో 1 ఇయర్ వారంటీ వస్తుంది దీనికి. మనం దీని దగ్గర డైరెక్ట్గా రిజిస్టర్ చేసేస్తే, సో అది వచ్చేసి నాకు తెలిసి దీంట్లో అంతా ఇన్స్ట్రక్షన్స్, మాన్యువల్స్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి దీంట్లో. మ్యాగ్నెట్, కిప్ మ్యాగ్నెట్స్, సో దీంట్లోనే ఈ బాక్స్లోనే వచ్చేసి అన్నీ ఇచ్చేసాడు, మాన్యువల్ ఇచ్చాడు, ప్లస్ దీని లోపల వచ్చేసి కేబుల్స్ కానీ విండ్ స్క్రీన్ కానీ 3.5 mm జాక్ కానీ. సో ఈ పౌచ్లో ఏమేమి ఉన్నాయంటే రెండు విండ్ స్క్రీన్లు ఇచ్చారు, 3.5 mm జాక్ ఒకటి ఉంది, టైప్ సి ఛార్జింగ్ అనమాట. ఇవి ఉన్నాయి వీటిల్లో, ఇంకేమి లేవు దీంట్లో. ప్లస్ ఈ దీంట్లో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఇది ఎట్లా ఉందో. సో ఎట్లా ఉంది ఇది చూడండి. మెయిన్ కేస్ అన్నమాట ఇది డిజేఐ ఇది. సో మ్యాగ్నెటిక్ క్లిప్స్ అని చెప్పారు కదా, మనం దీంట్లోనే ఇచ్చేసాడు, లోపల ఇచ్చేసాడు అనమాట. సో బ్యాటరీ చూడండి ఎట్లా ఉందో, సెటప్స్ ఎట్లా ఉంటుందో ఓపెన్ చేయగానే. సో ఆల్మోస్ట్ 3 points ఉంది ఛార్జింగ్.
సో రెండు ట్రాన్స్మిటర్లో ఒక రిసీవర్ అన్నమాట దీంట్లో ఉంది. ప్లస్ వచ్చేసి అడాప్టర్స్ టైప్ సి, టైప్ సి ఇది, ఇది వచ్చేసి లైట్నింగ్ పోర్టు. ప్లస్ ఇక్కడ వచ్చేసి డిఎస్ఎల్ఆర్ కెమెరాస్కి అటాచ్ చేస్తాను క్లిప్ అన్నమాట ఇది. సో రెడీ టు యూజ్ అన్నమాట, చాలా ఈజీగా ఉంటుంది ప్లగ్ అండ్ ప్లే లాగా. దీని డీటెయిల్స్ గురించి చెప్తాను ఇప్పుడు ఒకసారి చూడండి. సో దీన్ని వైర్లెస్ ట్రాన్స్మిషన్ వచ్చేసి 250 మీటర్స్ వరకు ఇస్తుంది అన్నమాట ఇది. 250 మీటర్స్ రేంజ్ వరకు పనిచేస్తుంది. అదే కాకుండా డ్యూయల్ ఛానల్ రికార్డింగ్ ఉంటుంది దీంట్లో. ప్లస్ అప్ టు 14 అవర్స్ వచ్చేసి ఆన్ బోర్డ్ మెమరీ ఉంటుంది అన్నమాట. సపోజ్ మనం వచ్చేసి ది డిస్టెన్స్ 250 మీటర్స్ కానీ ఎక్కువ వెళ్తే కనుక, సో దీంట్లోనే ఆన్ బోర్డ్ ఈ మైక్లోనే వచ్చేసి మనం 14 అవర్స్ వరకు రికార్డ్ చేయవచ్చు అన్నమాట. ఇక్కడ చూసారా, ఇదన్నమాట రికార్డ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ప్లస్ అది కాకుండా చాలా కాంపాక్ట్గా ఉంది, పోర్టబుల్ అండ్ కాంపాక్ట్ డిజైన్ అన్నమాట, అందుకనే దీన్ని తీసుకున్నాను. ప్లస్ కాంపాటబిలిటీ కూడా. సో సపోజ్ మనం వచ్చే ఫోన్స్కి కానీ, డిజిఐకి కానీ, ప్లస్ మొబైల్స్కి కానీ, ప్లస్ కెమెరాస్కి కానీ దేనికైనా సరే మల్టీపర్పస్గా యూజ్ చేయవచ్చు దీన్ని. ప్లస్ దీన్ని మొత్తం వచ్చేసి 15 అవర్స్ బ్యాటరీ లైఫ్ వస్తుంది అన్నమాట. సో ఇది ఇక్కడ టచ్ స్క్రీన్ ఉంటుంది అన్నమాట, దీనికి ట్రాన్స్మిటర్కి టచ్ స్క్రీన్ ఉంటుంది. మీరు చూసారంటే మొత్తం అంతా లాంగ్వేజ్ ఉంటుంది, చూడండి లాంగ్వేజ్ సెట్ చేయాలి ఫస్ట్ దీన్ని. సో మన లాంగ్వేజ్ ఓకే, డేట్ వచ్చేసి ఓకే 28/146. సో డిజే టచ్ స్క్రీన్ అన్నమాట ఇది దీంట్లో. చూడండి బ్యాటరీస్ కూడా కనబడుతూ ఉంటుంది మనకి. దానికి ఛానల్కి వచ్చేసి, ట్రాన్స్మిటర్స్కి వచ్చేసి ఎంత పవర్ ఉందని చూపిస్తుంది, డ్యూయల్ ఛానింగ్ అని చెప్పి రికార్డింగ్ చూపిస్తుంది. ప్లస్ ఇది వచ్చేసి టచ్ స్క్రీన్ అన్నమాట, పైకి కిందకి మనం అంటే మోనోలో రికార్డ్ చేయాలా, రిసీవింగ్ గెయిన్ ఎంత, ప్లస్ వాల్యూమ్ ఎంత, సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం వచ్చేసి వైబ్రేషన్ను ఎన్ని సెట్ చేయవచ్చు, ప్లస్ లింక్ డివైస్ చేసుకోవచ్చు, ట్రాన్స్మిటర్ గెయిన్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, బ్రైట్నెస్ దీనికి, ప్లస్ వచ్చేసి రీసెట్ వెర్షన్. దీంట్లో సెలెక్ట్ చేసుకుంటానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి అన్నమాట. ఇట్లా టచ్ పనిచేస్తుంది, టచ్ స్క్రీన్లో పనిచేస్తుంది. సో సపోజ్ మనం వాల్యూమ్ చూడాలంటే వాల్యూమ్ చూసుకోవచ్చు ఎంత ఉంది, ఎన్ని డిసిమల్స్ మనం పెంచుకోవాలా తగ్గించుకోవాలా మనం చూసుకోవచ్చు చూడండి. ప్లస్ రిసీవింగ్ గెయిన్ కూడా, గెయిన్ చేయాలా తగ్గించుకోవాలా, ప్లస్ దానికి 0లో ఉంది దీన్ని. సో టచ్ స్క్రీన్ మట్టికి భలే ఉంది దీనికి. ఇంటర్ఫేస్, యూజర్ ఇంటర్ఫేస్ వచ్చేసి చాలా బాగుంది దీనికి. సో మోనో, లెఫ్ట్, రైట్, సో మొత్తం ఇక్కడ అన్ని ఇచ్చాడు అన్నమాట ఆప్షన్. మొత్తం వచ్చేసి 3 ఆప్షన్స్ ఉన్నాయి, స్టీరో ఉంది, మోనో ఉంది, సేఫ్టీ ఛానల్. మనం మోనోలో పెట్టచ్చు. సో ఇదే ఆప్షన్స్ ఎట్లా ఉంటాయి. మనం లింక్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా దీన్ని. మొత్తం రెండింటికి, ట్రాన్స్మిటర్ 1కి, ట్రాన్స్మిటర్ 2కి కూడా లింక్ చేయొచ్చు అన్నమాట. సో లోపల ఎట్లా ఉంటుంది చూడండి ఒకసారి, లోపల ఎట్లా ఉందో ఇది. సో రెండు ట్రాన్స్మిటర్లు, ఇదొకటి ఇదొకటి, ప్లస్ లింక్ అయింది. సో ఇది ఎట్లా పెడితే ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది చూడండి. ఇది ఒక 15 అవర్స్, ఇది ఒక 15 అవర్స్ వస్తుంది. ప్లస్ ఈ కేస్ వచ్చేసి ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 2 టైమ్స్ వాడచ్చు అంట ఈ ఛార్జ్ని. ప్లస్ ఒకసారి ట్రాన్స్మిటర్లు చూద్దాం ఎట్లా ఉన్నాయో. ట్రాన్స్మిటర్ చూడండి ఎట్లా ఉందో ఒకసారి. సో ఈ పక్కన వచ్చేసి పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇచ్చాడు, ప్లస్ ఇక్కడ టైప్ సి ఇచ్చాడు, ప్లస్ ఇక్కడ ఇంటర్నల్ బిల్టిన్ మైక్, ప్లస్ ఎక్స్టర్నల్ మైక్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ. ప్లస్ మన ఎక్కడన్నా హ్యాంగ్ చేస్తాను, క్లిప్ చేస్తానికి ప్లస్ మ్యాగ్నెట్ ఇచ్చాడు అన్నమాట. మ్యాగ్నెట్ చాలా స్ట్రాంగ్గా ఉంది, రావట్లేదు అసలు. ఇది మ్యాగ్నెట్. సో ఇది వచ్చేసి లింక్ డివైస్ ఇది, ప్లస్ రికార్డింగ్. సో ఈ బిల్టిన్ రికార్డింగ్లో చెప్పాను కదా మీకు ఇందాక, 14 అవర్స్ వరకు బిల్టిన్ రికార్డింగ్ చేయవచ్చు అన్నమాట. సో ప్రాబ్లం లేదు ఒకవేళ మీకు ట్రాన్స్మిటర్ రిసీవర్కి దూరంగా ఉందనుకోండి. సో మనకు ప్రాబ్లం లేదు, ఆడియో మనకు ఫెయిల్యూర్ అవ్వకుండా దీంట్లో రికార్డ్ చేసుకోవచ్చు. దీన్ని డైరెక్ట్గా ఇక్కడ సపరేట్గా మనం టైప్ సి పెట్టేసుకుని కంప్యూటర్లో కానీ ఇంకెక్కడికన్నా సరే డైరెక్ట్గా తీసేసుకోవచ్చు అన్నమాట ఆడియోని. సో ఇది కూడా అదే సేమ్. సో మొత్తం అంతా డిస్ప్లే వచ్చేస్తుంది మీకు, ఛార్జింగ్ అవుతుందా లేదా అనేది. సో ఛార్జింగ్ తక్కువ ఉంది పాయింట్ సీట్లకి. సో కాంపాక్ట్గా ఉంది ఉండటానికైతే. ఇది ఏంటిదంటే మనం కెమెరాకు పెట్టుకోవచ్చు. మన ఇది ఉంటుంది కదా పెద్ద డిఎస్ఎల్ఆర్ కెమెరాస్కి, సపోజ్
ఇదిగోండి ఈ డిఎస్ఎల్ఆర్ కెమెరా ఉందనుకోండి, ఇట్లా పెట్టవచ్చు దీనికి, ఈజీగా పట్టుద్ది అనమాట ఇక్కడ. సో ఇక్కడ పెట్టేసుకుంటా, దీన్ని వచ్చేసి రిసీవర్కి పెట్టేసేసి దీన్ని ఇక్కడ పెట్టేసేసి ఇట్లా లోపలికి తోసేస్తే వెళ్ళిపోద్ది అనమాట, ఫిక్స్ అయిపోద్ది ఇక్కడ. సో ఇక్కడ మనం ఎట్లా కనెక్ట్ చేయాలంటే డివైసెస్కి, సో ఇది ఛార్జింగ్ పిన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనం ఏ పిన్ కావాలంటే ఆ పిన్ పెట్టుకోవచ్చు. సపోజ్ ఇక్కడ వచ్చేసి టైప్ సి పెట్టేసుకుని ఇట్లా ఉంది కదా, ఇట్లా టైప్ ఇట్లా పెట్టేసేసుకుంటే రైట్ అంతే అయిపోద్ది. టైప్ సికి మనం పెట్టేసుకోవచ్చు. లేదు మన టైప్ సి కాదు, మనకు ఐఫోన్ పెట్టాలంటే దీన్ని ఇట్లా తీసేసుకుని దీనికి ఐఫోన్కి ఇట్లా పెట్టేసేసి దీన్ని డైరెక్ట్గా మీరు ఇక్కడ పెట్టేస్తే మీరు డైరెక్ట్గా ఇట్లా షూట్ చేసేవచ్చు అన్నమాట ఇక. సో చాలా కాంపాక్ట్గా ఉంటుంది చూడండి. ఒకవేళ ఇట్లా కాదు, మీరు దాన్ని స్క్రీన్ చూడాలనుకుంటే కనుక ఇట్లా కూడా పెట్టచ్చు. ఇట్లా పెడితే మీకు స్క్రీన్ కనబడుతూ ఉంటుంది, రికార్డింగ్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది అన్నమాట మీకు. అది ఫ్రెండ్స్ ఈరోజు డిజిఐ మైక్ అన్బాక్సింగ్ అన్నమాట. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.